ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్లో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా ఇస్తాను మీకు అర్థమయ్యేటట్టు అయితే బ్లౌజ్లో మన క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అని ఒకసారి చెక్ చేసుకోండి ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే సరిపోతుంది క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో వేసుకోవాలి సాగుతూ ఉంటుంది నార్మల్ కటింగ్ అంటే స్ట్రైట్ కటింగ్ అయితే సాగకుండా ఉంటుంది అది ఒక్కటే గుర్తు సరేనా ఇప్పుడైతే పీస్ ఓపెన్ చేసుకున్నాం ఇటు సైడ్ అయితే మనకి గట్ంచు అయితే వచ్చింది గట్ంచు సైడ్ కూడా మనము హ్యాండ్ పీస్ వేసుకుంటే బాగుంటుంది ఇటు సైడ్ సన్నంచు వచ్చింది కదా సన్నంచు సైడ్ అయితే మనకి తక్కువ లెంత్ అయితే వస్తుంది ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ అయితే సరిపోతుంది కానీ ఆర్మ్ లూజు మనకి ఎక్కువ వస్తుంది కదా ఎక్కువ వచ్చేటప్పుడు అతుకులు అయితే పడతాయి జాయింట్స్ అయితే వేసుకోవాలి జాయింట్స్ వేయకుండా మనకి ఈజీగా అయిపోవాలి అంటే గట్టన్స్ సైడ్ వేసుకోండి ఎందుకు అంటే ఈ పీస్ అయితే మనకి వన్ మీటర్ అయితే ఉంది కాబట్టి గట్న్స్ సైడ్ ఎక్కువ లెంత్ అనేది వస్తుంది ఈ విధంగా మీరైతే పీస్ని ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసుకోండి మన వైపు ఫోల్డింగ్ ఉండాలి బయట వైపు ఓపెన్ ఉండాలి అలా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ లూజు మళ్ళీ హ్యాండ్ పొడవు ఆర్మ్ రోజు ఈ మూడు కొలతలు తీసుకుంటే మనకి హ్యాండ్ అనేది చాలా ఈజీ మెథడ్లో అయితే వచ్చేస్తుంది ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ మెజర్మెంట్ తీసుకోవాలంటే ఉక్కు పట్టి సైడ్ తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ గురించి అయితే మనము తీసుకుందాం హ్యాండ్ పొడవులు వెడల్పులు ఒకసారి ఉల్టా అయితే చేసుకోవాలి ఉల్టాతో తీసుకుంటే మనకైతే మెజర్ అనేది కరెక్ట్గా ఖర్చులతో కలిపి వస్తుంది ఈ విధంగా చేసుకున్నాక స్టార్టింగ్లో హ్యాండ్ లూజ్ అనేది మనము తీసుకుందాం అలానే హ్యాండ్ పొడవు షోల్డర్ దగ్గర నుండి కింద వరకు చూద్దాం ఇప్పుడు ఆర్మ్ లూజు కూడా షోల్డర్ దగ్గర నుండి ఈ లాస్ట్ ఆర్మ్ ఖర్చు వరకు అయితే చూసుకోండి ఎంతెంత వచ్చాయో ఇప్పుడైతే మనం పెట్టుకుందాం మనకి ఇప్పుడు ఆర్ము లూజు ఇక్కడ కూడా అక్కడ ఉన్నంత ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ముందే లేదంటే కొద్దిగా తగ్గించి కూడా పెట్టుకోవచ్చు సరేనా ఇప్పుడు హ్యాండ్ పడవ అయితే నాకు సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది ఆ సిక్స్కి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టి నేను మార్క్ చేశాను ఇటు కూడా సెవెన్ అండ్ హాఫ్ అటు సెవెన్ అండ్ హాఫ్ అయితే పెట్టాను పెట్టి అక్కడ అయితే ఒక మార్క్ అయితే ఒక లైన్ అయితే కొట్టండి సరేనా అయితే మనకి వన్ అండ్ హాఫ్ అయితే కలిపాం కదా కింద ఫోల్డింగ్ మనకి హెమ్మింగ్ వస్తుంది వన్ ఇంచ్ ఫోల్డింగ్కి హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గరికి అయితే ఇప్పుడు లైన్ కొట్టాం కదా ఆ లైన్ కంటే కిందకి త్రీ ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని అటువైపు ఇటువైపు ఇంకొక లైన్ అయితే కొట్టేసేయండి అలా లైన్ కొట్టడం వల్ల ఏమంటే మీకు ఆర్మ్ రౌండ్ ఈజీగా బిగినర్స్ అయితే తీసుకోగలరు ఇప్పుడు హ్యాండ్లూస్ మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ ఉన్నది ఉన్నట్టు మీరు ఒకసారి మార్క్ చేసుకోండి చేసుకొని ఇటు ఖర్చు వైపు అటు షోల్డర్ వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే నేను మార్క్ చేశాను అటు వన్ అండ్ హాఫ్కి అంటే నేను ఇంతకుముందు బ్లౌజుల్లో పేపర్ కటింగ్లో మీరు ఎవరైనా కొత్త వాళ్ళయితే పేపర్ కటింగ్ కూడా చూసుకోండి పేపర్ కటింగ్ అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అది అయితే మీరు మిస్ అవ్వద్దు సరేనా హాఫ్ ఇంచ్ అయితే నేను ఇక్కడ లూత్ అయితే తీసుకుంటున్నాను మనకి షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను కదా అక్కడ మనకి షోల్డర్ ముడత రాకుండా జాగ్రత్త కోసం అక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టాను ఇటు ఖర్చు వైపు కూడా వన్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేశాను అలా క్రాస్గా ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక క్రాస్గా ఒక లైన్ కొట్టేసేయండి ఆ లైన్ కొట్టేశాక పీస్ని కట్ చేసుకున్నాం కదా మధ్యలో కట్ అయితే పెట్టండి ఆర్మ్ దగ్గర మధ్యలో కట్ పెట్టాక ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఒక్క సైడే లోత్ అయితే లైట్గా తీసుకోండి మనము ఎందుకంటే మనం ఎక్కువ ఉబ్బుగా అయితే ఏమీ తీయలేదు హ్యాండ్ కొద్దిగా లోతుగానే తీసుకున్నాం ముడతలు అలాంటివి ఏమీ రాకుండా కాబట్టి నేనైతే కొద్దిగానే తీస్తున్నా అలా తీసాక ఇంకా ఇటు సైడ్ అయితే మన క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ని మనం ఇప్పుడు డబల్ అయితే వేసుకుందాం డబల్ వేసుకొని మనము ఎటు సైడ్ ఎటు ఫోల్డ్ చేసుకున్న ఫోల్డింగ్లో ఏమీ లేదు కానీ క్లాత్ మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదని చూసుకోండి వెడల్పు పొడవు ఒకటి ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి బయట సైడ్ ఏమంటే ఓపెన్ ఉండాలి ఇవైతే ఖచ్చితంగా చూసుకోండి చూసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా సర్దు పెట్టండి సర్దు పెట్టేసి లూజ్ అయితే ఫస్ట్ మనం తీసుకుందాం లూజ్ తీసుకుండేటప్పుడు నడుము దగ్గర ఎట్టి పరిస్థితిలో కూడా తీసుకోకూడదు మనకి తక్కువ వచ్చేస్తుంది క్లాత్ మనకి రౌండ్ కింద లెంత్ ఉంటుంది కదా అక్కడ మీరు తీసుకోండి తీసుకుంటే మనకి బ్లౌజు ఇటు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి ఎంత లూజ్ మన బ్లౌజ్కి అయితే ఉంటుందో ఓన్లీ బ్యాక్ సైడ్ వరకే ఎంతైతే ఉంటుందో అందులో సగానికి మార్క్ చేయండి మనకి ట్వంటీ టూ ఇంచెస్ అయితే వచ్చింది లెవెన్కి అయితే నేను మార్క్ చేశాను సరేనా ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు నుండి కింద వరకు ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఒకసారి ఎంతైతే ఉంటుందో మనకి పొడవు దానికి వన్ ఇంచ్ అయితే ఎక్కువ కలపండి అలా కలుపుకొని నాకైతే పదిహేను ఇంచీలు వచ్చింది పదహారు ఇంచీలకి మార్క్ చేశాను ఇప్పుడు మనము రౌండ్ చూడకుండా కింద లెంత్ని చూసుకొని ఎంతైతే ఉంటుందో దానికి వన్ ఇంచ్ కలుపుకొని మీరైతే మార్క్ చేసుకోండి మనకైతే ఇంచీలు వచ్చింది ఐదు ఇంచీలు వచ్చింది ఆరు ఇంచీలకైతే మార్క్ చేశాను తర్వాత నెక్స్ట్ వెడల్పు అయితే మనం చూసుకోవాలి కదా రౌండ్ వెడల్పు రౌండ్ వెడల్పు చూడాలంటే మనకి ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి సైడ్ ఒకసారి ఇలాగ ఎల్ షేప్ అయితే గీసుకోండి ఎల్ షేప్ గీసుకుంటే నేను చాలా పేపర్ కటింగ్లో అయితే మీకు ఎన్నో విధాలుగా చెప్పాను స్టార్టింగ్ కటింగ్ కూడా చెప్పాను మీకు డౌట్ ఉంటే అక్కడ కూడా మీరు ఒకసారి ఆ వీడియోస్ని చూడండి మీకు అయితే ఫుల్గా అర్థమైపోతుంది సరేనా ఈ విధంగా మనకి ఎల్ షేప్ అయితే ఫ్రంట్ సైడ్ గీసుకుంటే మనకి లూజ్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది మనకి రెండున్నర ఉంది అదే రెండున్నరని నేను ఇక్కడ పెట్టి బాక్స్ అయితే కొట్టుకున్నాను బాక్స్ కొట్టాక నెక్స్ట్ అయితే మనము షోల్డర్ అయితే చూసుకోవాలి షోల్డర్ ఈ విధంగా చూసుకోండి మనకి ఎంత అయితే షోల్డర్ ఉందో దానికైతే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలుపుకొని మీరైతే మార్క్ చేయండి వన్ ఇంచ్ అయితే మనకి ఎక్కువ అవుతుంది ఖర్చులోకి కానీ బిగినర్స్కి కరెక్ట్గా సరిపోతుంది హెచ్చు తగ్గులు కరెక్ట్గా చేయనప్పుడు మధ్య మధ్యలో కటింగులు చేస్తూ ఉంటారు కాబట్టి వన్ ఇంచ్ అయితే మీరు తీసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఆర్మ్ దగ్గర అయితే ఎల్ షేప్ తీసుకొని మనమైతే చూసుకోవచ్చు ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ఆర్మ్ కింద లెంత్ అయితే మనకు ఉంటుంది కదా ఎంత అయితే ఉంటుందో దానికి వన్ ఇంచ్ కలిపేసి మార్కింగ్ అయితే చేయండి కింద మనము లూజ్ ఎంత పెట్టామో లెవెన్ ఇంచెస్ పెట్టాము కదా పైన కూడా లెవెన్కి ఒకసారి మార్క్ చేసుకోండి అలా చేసుకున్నాక ఒక లైన్ అయితే తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవ అయితే స్టార్టింగ్ నుంచి ఒకసారి చూసుకోండి మనకి ప్రతి దగ్గర పదహారు ఇంచులు ఉందా లేదా అని ఎందుకంటే మనకి అక్కడ కొలతలు ప్లేస్ మారుతున్న కొలది ఏమంటే కొలతలు కూడా ఒక పావుంచు ఎగ్గైతే వచ్చేస్తూ ఉంటుంది అలా కొలుసుకున్నాక షేప్ అయితే గీసేసేయండి అలాగీసాక మనకి ఆర్మ్ దగ్గర రౌండ్ వచ్చేసరికి ఒకటిన్నర కానీ ఒకటిన పావు కానీ తీసుకోండి మనకి ముడతలు అలాంటివి ఏమైనా బ్యాక్ సైడ్ వస్తున్నాయంటే ఒకటిన పావు తీసుకోండి లేదు ఏమి లేవు మా బ్లౌజ్ పర్ఫెక్ట్గా మాకు ఉంది మనం ఆది తీసుకున్న బ్లౌజ్ అంటే ఒకటిన్నర తీసుకోండి అయితే ఇక్కడ రౌండ్ దగ్గర కూడా మనకి యూ షేప్ రావాలంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి రౌండ్ రావాలంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇలా వేరు అయితే నేను పేపర్ కటింగ్లో రౌండ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ బాగా చేశాను అయితే భుజాలు జారకుండా ఇక్కడ నేను ఒక్క పావించి అయితే లోపలికి నేను అక్కడ మనకి రౌండ్ దగ్గర అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా తీసుకొని ఆ పీస్ని అయితే కట్ చేసేయండి అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ అయితే ఖర్చు పాయింట్లు అయితే మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మధ్యలో ఇలా ఫిల్ పట్టామనుకోండి షోల్డర్ దగ్గర మనకి కిందకి డౌన్ అయిపోతూ ఉంది చూసారు కదా ఆ డౌన్ అయిపోయేటప్పుడు ఊరికే మనకి బ్లౌజు కంటే కింద ఖర్చు అయితే చాలా మందికి వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి ఆ విధంగా ఖర్చు మనకి బయటకు రాకుండా మ్యాక్సిమం వన్ ఇంచ్ వరకు అయితే అలా క్రాస్లో తీసుకోండి మనకు చూడండి ఈ చివర మనం ఎక్కడైతే వరకు అయితే ఫిల్ పెడతామో మిడిల్ అంటే షోల్డర్ మధ్యలో పెడతాం కదా ఆ ఫిల్లు వరకు మనకి తెగేటట్టు చూసుకోండి ఇలా అయితే పీస్ చూడండి మధ్యలో మనం ఇలా ఫిల్ వేసినా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఖర్చు పాయింట్ని ఈ విధంగా మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే పైనకి కిందకి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆ ఉన్న క్లాత్లో మనకి సగానికి అలాగా ఫోల్డ్ చేసుకొని అక్కడైతే ఒక కట్ పెట్టండి ఎందుకంటే అక్కడ మనకైతే అక్కడ డాట్స్ అయితే బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వస్తాయి పొడవు ఒక మూడున్నర నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సరేనా ఈ విధంగా నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే దాని గురించి క్లారిటీ ఇస్తాను ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి మనకి హ్యాండ్ ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది కదా ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ పదకొండు వచ్చింది మనకి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా లోపలికి ఈ పదిన్నర కరెక్ట్గా సరిపోతుంది సరేనా ఇప్పుడు వచ్చి ఫ్రంట్ సైడ్ అయితే మనం తీసుకుందాం ఫ్రంట్ సైడ్ కూడా డబుల్ క్లాత్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర సరిపోకపోతే కొద్దిగా ఈ విధంగా సర్దు పెట్టుకోండి సర్దు పెట్టుకొని క్రాస్లో అయితే మనము పీస్ వేసుకోవాలి వేసుకుంటే బ్యాక్ సైడ్ మనం వేసుకుంటున్నాం కదా టూ ఇంచ్కి అయితే ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఆ కింద కూడా రెండు క్లాత్లు ఉన్నాయా లేదా డబల్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని టూ ఇంచెస్కి అయితే మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్ మీదే మనం ఒకసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి స్టార్టింగ్లోనూ మిడిల్లోనూ టూ ఇంచ్ అయితే వస్తుంది ఎండింగ్లో అయితే రాదు ఎందుకంటే మనం ఎక్స్ట్రా మనము ఖర్చు దగ్గర కట్ చేసాం కదా అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి అవుట్ సైడ్ మనకి వన్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ అయితే వస్తుంది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము షోల్డర్ అయితే చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది షోల్డరు మనము బ్యాక్ సైడ్ మూడు పావు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడు పావు ఉందా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ దగ్గర ఒకసారి ఎల్ షేప్ అయితే గీసేసుకోండి ఎల్ షేప్ కరెక్ట్గా గీసుకున్నాక ఇంకొక పావు ఇంచ్ అయితే కిందకి అలా మీరు మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఒకటిని పావే తీసాం కదా ఇక్కడ ఒక పావు ఇంచు తీసుకుంటే వన్ ఇంచ్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే సరిపోతుంది సరిపోయాక ఇప్పుడు వచ్చి మనకు కరెక్ట్గా పైన షోల్డర్ మూడుని పావుంది కదా కిందకి మూడున పావు ఉందా లేదని చెక్ చేసుకొని అక్కడైతే స్ట్రైట్గా ఒక మార్క్ అయితే చేయండి అలా ఒక లైన్ కొట్టాక ఫ్రంట్ సైడ్ మనకి లూజ్ అంటే చూసాం కానీ పొడవైతే చూడలేదు కదా నెక్ డీప్ అయితే చూడలేదు కదా ఒకసారి చెక్ చేసుకోండి నెక్ డీప్ కూడా సేమ్ మనమైతే ఎల్ షేప్లో అయితే గీసుకోవాలి ఎల్ షేప్లో గీసుకున్నాక ఆ విధంగా చూస్తే మనకు కరెక్ట్ మెజర్ అనేది వచ్చేస్తుంది ఎల్ షేప్లో అలా అయితే మనకి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది సిక్స్కి మార్క్ చేసుకోండి లూజ్ మనము టూ అండ్ హాఫ్ కదా బ్యాక్ సైడ్ తీసుకోనము ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఎక్కువే తీసుకోండి మనకి కరెక్ట్గా రౌండ్ రావాలి ఒక యూ షేప్లో రావాలి మనకి వీ నెక్లాగా రాకూడదు అంటే మీరు కొద్దిగా ఎక్కువే తీసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచ్ అయితే తీసుకోను ఒక హాఫ్ ఇంచ్ అయితే నెక్ రౌండ్లో ఎక్కువ తీసుకుంటున్నాను అలా తీసుకున్న తర్వాత ఉక్కు పట్టి మనము పైన ఉక్కునుండి సేప్ పట్టి వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి చూసుకుంటే మనకి ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ కలుపుకొని మార్కింగ్ అయితే చేయండి ఇటు ఖర్చు వైపు చూడండి నేనైతే ఎక్స్ట్రాకి వన్ ఇంచ్కి నేను పైనకి మార్కింగ్ చేశాను అలానే మనకి ఫ్రంట్ సైడు కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ చేయండి షోల్డర్ మధ్యలో మార్కింగ్ చేశాక అక్కడ కింద భాగంలో నేను వన్ ఇంచ్ అయితే కిందకి డౌన్ చేశాను చూడండి మనకి ఫ్రంట్ లూజ్ అయితే ఎంత ఉంటుందో బ్యాక్ సైడ్ కంటే టూ ఇంచు కట్ చేసి మనం పెట్టాం కదా దానికంటే నేను వన్ ఇంచ్ డీప్కి తీసాను అలా తీస్తే అంటే కప్పు మనకు కరెక్ట్గా ఒక షేప్గా బ్రా కటింగ్ లాగా వస్తుంది అలా అయితే మీరు దించుకోండి కప్పు పైకి లేవకుండా మనకి ఇవన్నీ అయిపోయాయి కదా నెక్ రౌండ్లు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ముందు అయితే చెక్ చేసుకోండి మనకి బ్యాక్ సైడ్ అయితే పదిన్నర పదకొండు అలా వచ్చింది కదా ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి బ్లౌజ్లో ఎంత అయితే ఉంటుందో బ్లౌజ్లో కొలవండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసేది కొలవండి వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలి వన్ ఇంచ్ కంటే తక్కువ అయితే ఉండొద్దు మనకప్పుడు ఖర్చు సరిపోదు అలానే ఫ్రంట్ సైడ్ కూడా మనకి షోల్డర్ దగ్గర నుండి ఇలా మీరు అయితే కొలవండి ఇలా కొలిస్తే మనకి బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంతకి హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటేనే మనకి షోల్డర్లోకి అటు ఉక్కు పట్టీలోకి అక్కడ సరిపోతుంది సమానంగా కానీ తక్కువ కానీ ఉండొద్దు అది మీరు చూసుకోండి మనకి లూజ్లో అయితే కరెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడైతే వెడల్పులో అయితే ఒకసారి చెక్ చేసుకుందాం సేఫ్ పట్టీ దగ్గర ఎంత వెడల్పు ఉంది మనం ఇంకా ఎంత పెంచుకోవాలి ఒకసారి చూసుకోండి మనకి కరెక్ట్గా ఎంత అయితే వెడల్ పొందో ఫిల్లు ఎంత దేశారా పెద్ద దేశారా అది కూడా ఒకసారి గమనించుకోవాలి అలా గమనించుకుంటే మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉక్కు పట్టి దగ్గర నుంచి ఆర్మ్ దగ్గర ఎంత పొడవుందో ఒకసారి ఉందో చూసుకోండి చూసుకుంటే మన బ్లౌజ్లో అయితే ఎంత ఉంటుందో దానికంటే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఉండాలి అది చూసుకోండి తర్వాత ఇక్కడ సేపు పట్టి దగ్గర కూడా మీకు ఎంతైతే బ్లౌజ్లో ఉందో దానికి టూ ఇంచ్ అయితే ఎక్కువ రావాలి మనకి ఏమైందంటే ఇక్కడైతే సరిపోలేదు సేపు పట్టి దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ అంటే మనకి టెన్ వచ్చింది టెన్కి రెండు కలిపితే ట్వెల్వ్ అయితే ఉండాలి కదా మనకి ఇక్కడ లెవెన్ అండ్ హాఫే ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్కువ అయితే మార్కింగ్ చేసుకుంటున్నా క్రాస్గా సరేనా ఆర్మ్ దగ్గర అయితే కరెక్ట్గా మనకి సరిపోయింది ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది కింద మీరు ఇక్కడ లెంత్ కూడా మీరు కొలుసుకోవచ్చు కానీ మనమైతే ఒక షేప్ అనేది గీసాం కదా మనకు ఉన్నది ఉన్నట్టే ఉంటుంది ఎక్స్ట్రా అయితే మనకి రాదు షేప్ అయితే మనము కొద్దిగా ఎక్కువ పెట్టాం కదా ఖర్చు పాయింట్ దగ్గర అలా తర్వాత మనకి షేప్ పట్టి కొలవాలంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎంత పొడవుంది ఎంత వెడల్పు ఉందని ఒకసారి బ్లౌజులో చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్నాక అంటే బిగినర్స్ అయితే చెక్ చేసుకోవాలి నార్మల్గా డైలీ స్టిచ్ చేసే వాళ్ళు కొద్దిగా కొద్దిగా టచ్ ఉందంటే అసలు అవసరం అయితే లేదు నాకు తెలిసి మ్యాక్సిమంగా ఇక్కడ ఒక త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టేసేయండి ఎండింగ్లో త్రీ అండ్ హాఫ్ పెట్టేసేయండి మధ్యలో ఒక త్రీ ఇంచు లేదంటే రెండు ముప్పావు అలాగనే పెట్టేసేయండి అలాగ ఒక ముప్పావు ఇంచు అలాగా చేశారనుకోండి ఇప్పుడైతే మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి అర్ధచంద్రాకారంలో లైట్గా కరువు అయితే వస్తుంది ఆ కరువుతో పాటు మీరైతే కట్ చేసేయండి మనకి అటు సైడ్ ఇటు సైడ్ చూడండి ఖర్చు సైడ్ కూడా నేను మూడున్నరే పెట్టాను అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకు పెట్టాను అంటే మనము ఫ్రంట్ సైడ్ మనం చూడు ఖర్చు పాయింట్లు వర్ నుంచి పైకి తీసుకోవడం గుర్తుందా దానికోసమని నేను సమానంగా పెట్టాను ఎలా ఉంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్రా కటింగ్ లాగా సరేనా ఈ విధంగా అయ్యాక ఈ మనకి రౌండ్లో క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్ని మనకి ఉక్కు పట్టి కాజా పట్టిగా మీరైతే కట్ చేసుకోండి ఉక్కు పట్టికి కొద్దిగా తక్కువ కాజా పట్టికి కొద్దిగా ఎక్కువ సరేనా ఈ విధంగా ఆ రెండు పీసులు కట్ చేసుకొని కరెక్ట్ చేసి అవి పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసరికి మనకి నడుం పట్టి అయితే కావాలి కదా నడుం పట్టి దగ్గర స్ట్రైట్ పీస్ అయితే కావాలి ఆ స్ట్రైట్ పీస్లో మనకి ఇక్కడ గట్టంచులో అయితే ఉంది ఆ గట్టంచుని మీరైతే కట్ చేసుకోండి ఒక ఒకటి పావు అయితే సరిపోతుంది మనకి ఫోల్డింగ్లోకి ఒక వన్ ఇంచ్ రావాలి కుట్టుల్లోకి ఒక పావు ఇంచు ఒకటుని పావు పొడవ అంతారా మనకి బ్యాక్ సైడ్ ఎంత ఉంటుందో దానికంటే ఒక వన్ ఇంచ్ అయితే మనము లెవెన్ లెవెన్ తీసుకున్నాం కదా డబల్ మీద లెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది డబల్ మీద ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అలా ఈజీగా వచ్చేస్తుంది ఈ పీస్ని మనము కట్ చేసుకుందాం అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు క్రాస్ పీస్ని తీసుకొని క్రాస్లో వన్ ఇంచుకు వన్ ఇంచుకైతే మీరు మార్కింగ్ చేసుకొని నెక్ పట్టీలకైతే మనము తీసుకుందాం మెడపట్టీలు మనకి క్రాస్లో రావాలి రౌండ్ కదా క్రాస్లో ఇలా ఎన్ని అయినా మనకి క్లాత్ అయితే మిగిలింది కాబట్టి తీసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత క్రాస్గా కట్ చేసుకోండి తర్వాత మనకి సేప్ పట్టీలు అయితే రెండే మనం కట్ చేసాం కదా మనకి క్లాత్ అయితే మిగలలేదు ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం వేరే కలర్ అయితే మధ్యలో మనము వేసేవచ్చు సరేనా మూడు మూడు పీసులు అయితే సేప్ పట్టీలకైతే మనకు కావాలి మనకైతే అన్ని సేప్ పట్టీలు అయిపోయాయి మెడపట్టి నడుము పట్టి ఉక్కు ఉక్కు కాజా ప్లస్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి కదా ఇంకా స్టిచ్చింగ్ వీడియోని మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇన్ఫర్మేషన్ అయితే నేను బాగా ఇచ్చాను అనుకుంటున్నాను మీకు నచ్చిందా నేను స్లోగా చెప్పాలా లేదంటే ఫాస్ట్గా చెప్పాలా ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్